ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని ముగ్దం భవన్ వద్ద భూదాన్ భూములను రక్షించాలంటూ నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజిజ్ పాషా పాల్గొని మాట్లాడారు. సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని ముగ్దం భవన్ వద్ద భూదాన్ భూములను రక్షించాలంటూ నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా పాల్గొని మాట్లాడుతూ భూదాన్ భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని, కబ్జా భూములను పేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మనిషి ఆరాటం స్టార్ట్ అయింది, దాని నుంచి పోరాటం ఉద్భవించింది. ఆ పోరాటమే మరి భూమి పోరాటం, ముక్తి పోరాటంగా మారింది. మనం ఒక్కటి గమనించాల, 1947 కంటే మొదలు రాజకీయ పరిపాలన ఉంది ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది, సామంత్ర రాజుల పరిపాలన ఉంది అనేక దేశ సంస్థలలో. కానీ ఇక్కడ నైజాం నవాబు మొత్తం భూముల పైన తమ సర్వ అధికారాన్ని పెట్టుకున్నాడు. హైదరాబాద్ రంగారెడ్డి అయితే మొత్తం సర్పేకాస్ ఆయన అవసరాల కొరకే పెట్టుకున్నాడు. ఇంకా మిగతా జిల్లాల అన్నింటిలో కూడా జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దేశముఖులు, పటేల్ పటవారీలు, మతదారులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవి. పేదవాళ్ళకి ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఇతరులకు అయాని బాధ్యాన్ని కాల్భక్తాన్ని బతకాల్సిందే. ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా జీఎం మధ్య ఇద్దరు కలిసి ఇక్కడ మొదల ఆయన ఈ విషయంలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయలేదు, కానీ జిహెచ్ఎంసీ, అప్పుడు జిహెచ్ఎంసీ ఎదురండి, ఎంసీహెచ్ దగ్గర పోయి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ పేరు అంటే అది కూరగొట్టాలి అని మొత్తం నిర్ణయం అయిపోయింది. పోలీస్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఆ సమయంలో బ్రిడ్జ్ లాస్ట్ పేజ్ రైటర్ కేఎఫ్ భాస్కర్. సో ఆ సమయంలో ఈ ఏ పత్రిక లేదు, ఓన్లీ వన్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో బ్రిడ్జ్, అది కూడా లాస్ట్ పేజ్, ఈవెన్ ఇందిరాగాంధీ నుంచి కింద వరకు అందరూ చూసింది లాస్ట్ పేజ్ కేఎఫ్. ఇది రాశారు. ఈ పేదలు ఈ ఆక్రమం చేశారా భూమి, లేకుంటే ఇజ్ ఇట్ ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఆక్యుపేషన్, ఆర్ ల్యాండ్ లిబరేషన్ అని ఆయన ఫైనల్లో ఏం చెప్పారంటే, ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదు, ఇది ల్యాండ్ లిబరేషన్.